కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాల్లోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రచ్చుమర్రి గ్రామ సమీపంలోని వంక పొంగడంతో ఆదోని రాయచూరు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. అలాగే వంక పొంగడంతో సమీపంలోని పంట పొలాల్లోకి నీరు చేరడంతో పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. రచ్చమర్రి గ్రామానికి చెందిన జెట్టి నర్సయ్య అనే రైతుకు చెందిన 3 ఎకరాల సీడ్ పత్తి పంట, 2 ఎకరాల ఉల్లి పంట నీటిలో కొట్టుకుపోయింది. పంట కొట్టుకుపోవడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు. ఇక మంత్రాలయం సమీపంలోని నల్లవాగు పొంగడంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రాఘవేంద్రనగర్, రామచంద్రనగర్ వంటి పలు కాలనీల్లో వరద నీరు చుట్టుముట్టింది. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.